తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం తన ఆర్టీసీ సిబ్బందితో కలిసి జయదేవ్పూర్ మండల కేంద్రంలో గల పలు మెడికల్ జనరల్ స్టోర్స్, ఎలక్ట్రానిక్, కిరాణం, బట్టల షాప్లోని పలు దుకాణదారులకు కరపత్రాలు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ బస్సుల ద్వారా కొరియర్ పార్సల్స్ మరియు సరుకు రవాణా సర్వీసులను ఏర్పాటు చేసినట్లు వారు తెలియపరుస్తూ, వస్తు రవాణా సౌకర్యాలను ప్రజలకు మరింత చేరువగా అనుసంధంగా పరిచి విస్తృతం చేయడానికి ముఖ్యమైన కేంద్రాలతో పాటు ప్రతి గ్రామం, మండలం మరియు అన్ని ముఖ్యమైన ప్రాంతాలలో ప్రజలకు దుకాణదారులకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ పార్సల్ సర్వీసులను ఏర్పాటు చేశామన్నారు. ఆర్టీసీ ద్వారా ట్రాన్స్పోర్ట్ను వినియోగదారులకు వినియోగించుకొని ఆర్టీసీకి సహకరించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ సురేఖ, ఆర్టీసీ మండల మార్కెట్ ఇన్ఛార్జ్ రామచంద్రం, లోకల్ ఆర్టీసీ ఏజెంట్ మురళి పాల్గొన్నారు. కార్గో రంగంలో ప్రవేశించింది. పార్సల్ కొరియర్ సేవలే కాకుండా బల్క్ ట్రాన్స్పోర్టేషన్ కార్గో పైన కూడా దృష్టి సారించడం జరిగింది. ఈ రకంగా మనం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ నుంచి 2-4 బస్సులు సిద్ధంగా ఉన్నాయి. 2 నుంచి మనం కార్గో బస్సుల ద్వారా సరుకు రవాణా చేయడం ప్రారంభించాము. ఈ సరుకు రవాణా చాలా మిగతా వాటితో పోలిస్తే అత్యంత చౌకగా ఉన్నాయి. మన వాళ్లకు కస్టమర్లకు చాలా అందుబాటులో ధరలు ఉన్నాయి. వీటిని వినియోగించుకొని మా ఆర్టీసీని బలపడం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను.